ఆర్5 జోన్ అంశంపై రైతుల పిటిషన్ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూమి బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 45 ను సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు దాఖలు చేసిన రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు పిటిషనర్లు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రైతుల పిటిషన్ను డిస్మిస్ చేసిన న్యాయస్థానం ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని ఆదేశించింది. జీవో 45 ద్వారా సిఆర్డీఏ నుంచి ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకు 1134.58 ఎకరాల భూమిని కలెక్టర్లకు బదిలీ చేసింది ఏపీ సర్కార్. 10 లేఅవుట్లలో మొత్తం 45,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి సెంటు స్థలం ఇస్తామని ప్రకటించింది. ఈ నెల 15లోగా పట్టాల పంపిణీకి సిద్ధమవుతోంది అధికార యంత్రాంగం. ఎన్టీఆర్ జిల్లాలోని 23,000 మందికి ఐనవోలు, మందడం, కొరగల్లు, నిడమర్రులో గుంటూరు జిల్లాలోని పేదలకు మందడం, కృష్ణాయపాలెం, నవ్వులూరు, ఐనవోలు, నిడమర్రు లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వెళ్లారు రైతులు. అక్కడ కూడా రైతులకు చుక్కెదురైంది. అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. కోర్టు తుది తీర్పునకు లోబడి ఇళ్ల స్థలాల పంపిణీ ఉండాలని ఆదేశించింది ధర్మాసనం. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో ఒక వర్గానికో పరిమితం కాదని అన్నారు. రాజధాని ప్రజలందరిదని, అక్కడ పేదలు ఉండకూడదు అంటే ఎలా అంటూ ప్రశ్నించింది హైకోర్టు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూమిని బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45 ను హైకోర్టులో సవాల్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే అని తెలిపింది. ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పింది ధర్మాసనం. రాజధాని భూములు ప్రస్తుతం సిఆర్డీఏవే అవుతాయని, భూములిచ్చిన వారివి కాదని తెలిపింది. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవ్వులూరు, కొరగళ్ళు, నిడమానూరు గ్రామాల పరిధిలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూ కేటాయింపు జరిగింది. మొత్తం లబ్ధిదారులు 48,379 కాగా గుంటూరు జిల్లా పరిధిలో 24,152 మంది, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 24,587 మంది లబ్ధిదారులున్నారు. రాజధాని పరిధిలో పేదల ఇళ్ల పట్టాల కోసం మొత్తం 1134.58 ఎకరాలు కేటాయించారు. బీఎంసీ పరిధిలో ఉన్నవారికి 583 ఎకరాలు, గుంటూరు జిల్లాకు చెందిన పేదలకు ఇచ్చేది 550.6 ఎకరాలు కేటాయించారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలుండాలని, అందరి భాగస్వామి అవసరమని అన్నారు మంత్రి బొత్స. ఈ విషయంలో తమ ప్రభుత్వ విధానాన్ని హైకోర్టు సమర్థించిందని చెప్పారు. పేదలకి అక్కడ ఉండాలని, ఏదైనా ఒక ప్రాంతం అంటే ఆ ప్రాంతంలో అన్ని వర్గాలు ఉండాలని. ఒక ప్రైవేట్ వ్యవస్థ అయితే నా ఇస్తూ నాకు ఈ క్లారిఫికేషన్లో ఉండాలని కోరుకున్నాను. ప్రభుత్వ వ్యవస్థలోనూ అందరికీ భాగస్వామ్యం, అందరికీ భాగస్వామ్యం కాబట్టి అది ఎప్పుడు కోరితే ఇచ్చింది, చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం తాలూకా విజన్ ఏదైతే ఉందో, విధానం ఏదైతే ఉందో, దాన్ని హైకోర్టు దాన్ని సమర్థించడానికి చాలా ఆనందంగా ఉంది.